హాయ్ కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 4వ స్కందము, సారీ 9వ స్కందము 4వ అధ్యాయంలో 57వ శ్లోకం నుంచి ఈరోజు కంటిన్యూ చేద్దాం. 56 శ్లోకాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. అంబరీషుడు యొక్క కథ గురించి మనము వింటున్నాము. అంబరీషుడు ఏ విధంగా భక్తి యోగంలో ఉండి తన రాజ్య పాలన చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటివరకు కూడా చూసాము. ఆ తర్వాత అంబరీషుడు శుద్ధ భక్తుడు కాబట్టి ఏకాదశి వ్రతాన్ని చాలా నియమనిష్టలతోటి చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశి నాడు ఆయన 3 రోజులు నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేసి 4వ రోజు ద్వాదశి నాడు ఆయన పారణ సమయంలో పారణ చేద్దాము అని అనుకున్నటువంటి సమయంలో ఆయన పారణ చేయడానికంటే ముందు విగ్రహారాధన చేశారు. తర్వాత బ్రాహ్మణులందరికీ గోవులను దానం చేశారు. ఒక్కొక్క గోవుకి బంగారు తొడుగు ఉంది, కొమ్ములకి గిట్టలకి వెండి తొడుగులు ఉన్నాయి. సో ఇలాంటి గోవులను, అది కూడా ఆ గోవు కూడా ఎలాంటి గోవు, పాలిచ్చేటువంటి గోవు, చిన్న పాపని అంటే గోవు దూడని కలిగి ఉన్నటువంటి గోవులు, అలాంటి గోవుల్ని దానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఇక పారణ చేద్దాము, పారణ సమయం వచ్చేసింది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆయన పారణ చేద్దాము అనుకున్నటువంటి సమయంలోనే ఇక అప్పటికి దూర్వాసముని రంగప్రవేశం చేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే దూర్వాసముని వచ్చారో వెంటనే అంబరీష మహారాజు దూర్వాసముని ఉద్దేశించి ఆయన చక్కగా అతిథి సత్కారాలన్నీ చేసి ఆయనకి ఆయన్ని కూడా పారణ సమయంలో ప్రసాదాన్ని గ్రహించమని నివేదన చేయడం అనేటువంటిది జరిగింది. అప్పుడు దూర్వాసముని, నేను నదికి వెళ్తాను, స్నానం ఆచరించి నా అనుష్ఠానాలన్నీ కంప్లీట్ చేసుకుని నేను వస్తాను, అప్పటిదాకా నువ్వు ఎదురు చూడు, నేను వచ్చిన తర్వాత మనం పారణ ఇద్దరం కలిసి చేద్దాము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అయితే దూర్వాసముని వెళ్ళారు. ఆయన మధ్యాహ్నం సమయం వరకు కూడా అనుష్ఠానాలన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇక ఆయన పారణ సమయం కంప్లీట్ అయిపోతుంది. పారణ చేయకపోతే 3 రోజుల నుంచి ఆయన చేసినటువంటి నిర్జల ఏకాదశి ఏదైతే ఉందో ఆ ఏకాదశి యొక్క ఫలితాన్ని ఆయన పొందలేదు, ఆధ్యాత్మిక లాభాన్ని పొందలేదు. అందుకని పారణ సమయంలో ఇప్పుడు పారణ ఎలా చేయాలి అనేటువంటి విషయంలో ఆయన నిర్జల ఏకాదశి చేశాను కాబట్టి నేను జలాన్ని గ్రహించి ఏకాదశి పారణ చేద్దాము అని ఆయన అనుకున్నారు. దీనిని అక్కడ ఉన్నటువంటి పండితులు బ్రాహ్మణులు అందరికీ కూడా తెలియచేసి వాళ్ళ అనుమతి తీసుకొని ఇలా చేస్తే దూర్వాసముని అపరాధం చేసినట్లు కాదు, భోజనం చేసినట్లు, భోజనం చెయ్యనట్లు, రెండు రకాలుగా, ఒక పక్క ఏకాదశి బ్రేక్ అవుతుంది, ఇంకో పక్క భోజనం చేయకుండా కూడా ఉన్నట్లు ఉంటుంది అని చెప్పేసి అందరి సలహా తీసుకొని ఆయన జలం స్వీకరించి ఏకాదశి పారణ చేయడము అనేటువంటిది జరిగింది. ఆ తరువాత దూర్వాసముని వచ్చేసారు. దూర్వాసముని వచ్చేసి ఆయనకున్నటువంటి యోగ బలంతో అంబరీషుడు ఏకాదశి నేను రాకముందే బ్రేక్ చేసేశారు అని తెలుసుకున్నటువంటి ఆయన వెంటనే కోపగ్రస్తుడైపోయాడు. కోపగ్రస్తుడై తన జటాజూటంలో నుంచి ఒక జటం తీసి కింద పడేసి ఒక అగ్ని రాక్షసుణ్ణి సృష్టించాడు. ఫైరీ అంటే ఎప్పుడు వెలుగుతూ ఉంటుందన్నమాట, మండుతూ ఉంటాడు, అలాంటి రాక్షసుణ్ణి సృష్టించి ఆ రాక్షసుణ్ణి అంబరీషుడి మీద పంపించేశారు చంపేసేయని. సో శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడికి శరణం వేడుకొని ఉన్నాడు కాబట్టి, భగవంతుడు శరణంలో ఉన్నాడు కాబట్టి, ఆయనకి భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగలేదు, అక్కడే నిలబడి ఉన్నాడు. ఏమైతే అది అవుతుంది, భగవంతుడే నన్ను కాపాడతాడు అని చెప్పేసి శుద్ధ భక్తులు రక్షించడం కోసం భగవంతుడు స్వయంగా అవతరిస్తారు. సో ఆయనే చెప్పారు భగవద్గీతలో, సో నేనే అవతరించి నా భక్తుల్ని రక్షిస్తాను అనేటువంటి విషయాన్ని. మరి అంబరీషుడు అంత శుద్ధ భక్తుడికి ఇప్పుడు అపాయం జరిగితే మరి భగవంతుడు వచ్చి రక్షించరా? రక్షిస్తారు. ఆయన సుదర్శనాన్ని పంపించేశారు. ఏదైతే సుదర్శనం వచ్చిందో ఆ సుదర్శనం యొక్క వెలుగు ఎంత ఇదిగా ఉంది అని అంటే ఎవరు కూడా చుట్టుపక్కల ఏమీ కూడా చూడలేకపోతున్నారు. అంబరీషుడిని రక్షించడం కోసం ఆ అగ్ని రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపేయడం జరిగేది. సో ఆ తర్వాత సుదర్శనము దూర్వాసముని వైపు వెళ్ళింది. దూర్వాసముని భయపడిపోయారు. స్వయంగా విష్ణు భగవానుడి యొక్క సుదర్శనమే వచ్చేసింది, నన్ను ఎవరు రక్షిస్తారు అని ముల్లోకాలు తిరిగాడు. కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా ముల్లోకాల్లో, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మలోకాన్ని మొదలుకొని ఏ లోకానికి వెళ్ళినా కానీ ఈ సుదర్శన యొక్క వెలుగు వెంటాడుతూనే ఉంది. అయితే చివరికి నన్ను బ్రహ్మ కాపాడాలి అనుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఏమన్నారంటే, మేము ఇలాంటి సాహసం చేయలేము, మేము భగవంతుని యొక్క సేవకులం, అలాంటి మేము భగవంతుని ఎదిరించేటువంటి సాహసాన్ని మేము చేయలేము, నేను రక్షించలేను నిన్ను అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. వెంటనే అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడు కూడా అదే మాట అన్నాడు,
నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి. మేమందరం కూడా భగవంతుడు ప్రళయ సమయంలో కూడా మమ్మల్ని ఎవరు కాపాడలేరు. అలాంటి భగవంతుడు ఒక్కసారి తన మనస్సుతోటి సంకల్పం చేసుకుని సృష్టిలు ఏర్పడతాయి, మనస్సుతో సంకల్పం చేసుకుని సృష్టిలన్నీ కూడా లైవ్ అయిపోతాయి. అలాంటి సృష్టిలో భాగం మేము. మేమేదో వెపన్స్ తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువుని మేమేదో చేయగలము అని నువ్వు అనుకుంటే మాత్రం చాలా కష్టం. కనీసంగా మేము ప్రయత్నం కూడా చెయ్యము విష్ణువుని ఎదిరించడానికి. కాబట్టి నిన్ను నేను కాపాడలేను అని శివుడు కూడా సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఇక దూర్వాసుడు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు అనేటువంటి విషయం ఈ రోజు మనము చూద్దాం. మల్లేశ్వరి మాతాజీ 57, 58, 59 అహం సనత్ కుమారశ్చ నారదో భగవానజః. అహం సనత్ కుమారశ్చ నారదో భగవానుజః. కపిలో అపాంతరతమో దేవలో ధర్మాసురి. కపిలో అపాంతరతమో దేవలో ధర్మాసురి. మరీచి ప్రముఖాశ్చైన్యే సిద్ధేశ పారదర్శనాః. మరీచి ప్రముఖాచన్యే సిద్ధేశ పారదర్శనః. విధామన వయం సర్వే యన్మాయాం మాయయావృతాః. విధామాన వయం సర్వే యన్మాయం మాయయావృతాః. తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహం హీనః. తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహం హీనః. తమేవం శరణం యాహి హరిస్తేషం విదాస్యతి. తమేవం శరణం యాహి హరిస్తేషం విదాస్యతి. నేను అనగా శివుడు, సనత్కుమారుడు, నారదుడు, మహనీయుడగు బ్రహ్మ, దేవహూతి తనయుడగు కపిలుడు, అపాంతరతయుడు అనగా వ్యాసుడు, దేవలుడు, యమరాజు, అసురి, మరీచి మున్నగు ఋషులు, ఇతర సిద్ధ పురుషులు, భూత భవిష్యత్ వర్తమానములు నెరిగిన వారైనను భగన్మాయచి ఆవరింపబడిన వారమై ఆ మాయ ఎంత విస్తారమైనదో ఎరుగుకున్నాము. ఈ సుదర్శన చక్రము మాకును దుస్సహమే. కనుక నీవు కేవలము విష్ణువుని ఆశ్రయింపుము, ఆ దేవదేవుని చెంతకే విడులుము. దయామయుడవు అతడు నిశ్చయముగా నీకు శుభము కలగజేయును. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం చూసాం ఒక వైష్ణవ అపరాధం చేస్తే కలిగేటువంటి పరిస్థితి దూర్వాసుడికి ఎలా కలిగిందో మనం చూస్తున్నాం. వైష్ణవ అపరాధం చేస్తే ముల్లోకాల్లో ఎక్కడ కూడా మనకి రక్షణ అనేటువంటిది ఉండదు. చివరికి బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళినా కానీ రక్షణ ఉండదు. అందుకనే ఇప్పుడు దూర్వాసుడికి శివుడు ఏం చెప్తున్నారు అని అంటే, మేము భగవంతుని ఎదిరించలేము, ఈ సుదర్శన చక్రం అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క ఆయుధము, ఈ భగవంతుడి యొక్క ఆయుధమైనటువంటి సుదర్శనాన్ని ఎదిరించడము అనేటువంటిది మాకు కూడా కష్టతరమైనటువంటి విషయమే. నేనే కాదు, నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, అంటే నేనేమి తక్కువని కాదు, నాకు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకు సిద్ధులు ఉన్నాయి, నాతో పాటు చాలా మందికి ఉన్నాయి సిద్ధులు, నేను ఒక్కడనే కాదు. ఎవరున్నారు వాళ్ళంతా? సనత్ కుమారుడు, నారదుడు, బ్రహ్మ, దేవహూతి పుత్రుడైనటువంటి కపిలుడు. కపిలుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారు ప్రత్యేకించి దేవహూతి పుత్రుడైనటువంటి కపిలుడు గురించి వ్యాసుడు, దేవలుడు, యమరాజు, ఆసురి, మరీచి, మొన్నగు ఋషులు, వీళ్ళందరూ కూడా సిద్ధ పురుషులు. వీళ్ళందరికీ కూడా మామూలు శక్తులు లేవు, వీళ్ళు భవిష్యత్తును గురించి కూడా తెలుసుకోగలరు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వ్యక్తులు మేమందరం. అయినా సరే భగవంతుని గురించి మేము తెలుసుకోలేము. భగవంతుడి యొక్క మాయ ఎంత బలమైందంటే మాకు పూర్తి జ్ఞానం ఉన్నా, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినా కానీ మా మీద మాయ ప్రభావం ఎలా ఉంటుందంటే మేము కూడా మాయను జయించలేము. అంత మాయ, అంత బలమైనటువంటిది ఈ మాయ. అది కూడా భగవంతుడు నియమించినటువంటి మాయ. భగవంతుడు నియమించినటువంటి మాయ మీదనే యుద్ధం చేయలేని మేము భగవంతుడి మీద యుద్ధం ఏం చేస్తాం? మాకు సాధ్యమయ్యేటువంటిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నాను. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవాలి అని అంటే నువ్వు భగవంతుడి యొక్క శరణాలని, పాదచరణాలని ఆశ్రయించు అనేటువంటి విషయాన్ని, నువ్వు విష్ణు దగ్గరికి వెళ్ళు, విష్ణువే నిశ్చయంగా నిన్ను శుభం చేస్తారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఒకవేళ మనం వైష్ణవ అపరాధం చేయలేదు అనుకోండి, భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనం అందరం కూడా రక్షింపబడతాం. కానీ వైష్ణవ అపరాధం చేసి భగవంతుడి పాదాలు పట్టుకున్నాం అనుకోండి, భగవంతుడు కూడా రక్షించడం. అయితే ఈయన చేసింది వైష్ణవ అపరాధం కాబట్టి మామూలు పాపం కంటే కూడా ఘోరమైనటువంటి పాపం. దుర్వాసముని అంబరీషుడికి పాపం చేశాడు, అంబరీషుడు ఏడా అపరాధం చేశాడు. సో ఇలాంటి పాపం నుంచి రక్షింపబడతాడా లేదా? ఎప్పుడైతే
భగవంతుడి యొక్క పాద పద్మాలను పట్టుకున్నప్పుడు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు శివుడు సలహా ఇచ్చేసాడు, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళు అని, విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళు అనేటువంటి సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళిన ఇప్పుడు శివుడి యొక్క మాట విన్నటువంటి దూర్వాసుడు ఏం చేస్తాడో చూద్దాం. కృష్ణకు మని మాతాజీ తతో నిరాశో దుర్వాస పదం భగవతో హరే యయో. కృష్ణ తతో నిరాశ దుర్వాస పదం భగవతో యయ వైకుంఠాఖ్యం యతద్ధాస్యే యతద్ధ్యాస్తే శ్రీనివాస శ్రియాసః. వైకుంఠస్య యదా దాస్యే శ్రీనివాస శ్రేయోసః శివా శివాశ్రయము పొందుటయందును నిరాశకులోనైన దూర్వాసముని పిమ్మట నారాయణుడు శ్రీ లక్ష్మీ సమేతుడై నివసించినట్టు వైకుంఠమునకు పోయెను. హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామ. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు దుర్వాస మునికి ఇక శివుడి దగ్గర కూడా రక్షణ దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి వైకుంఠ లోకానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది, విష్ణువుని ఆశ్రయించడం కోసం. లక్ష్మీ సమేతుడై నివసించినటువంటి వైకుంఠమునకు పోయిను, నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది. శిరీష మాధవి సందాహ్యమానో అజిత శస్త్రవహ్నినా. సందాహ్యమానో అజిత సహస్ర వంహినా తత్పాదమూలే పతితః సవేపధూ. తత్పాదమూలే పతితః సవేపతు ఆహాచ్యుతానం తసదీప్సిత ప్రభో. ఆహా ఆహాచ్యుతానంత సదీప్సిత ప్రభో కృతాగసం మావహి విశ్వభావన. కృతాగసం మావహి విశ్వభావన. సుదర్శన చక్రము తాపముచే సంతృప్తుడైన దుర్వాసుముని నారాయణుని పాదపద్మముల చెంత రోకరల్లి శరీరము కప్పించుచుండగా ఆ దేవదేవునితో, ఓ అచ్యుత అనంత జగద్రక్ష భక్త జనాభీష్ట ప్రభు, నేను మహాపరాధిని, దయచేసి నన్ను రక్షింపుము అని పలికెను. సుదర్శన చక్రంలో నుంచి ఉన్నటువంటి వెలుగు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, దాని యొక్క తాపం కూడా మనకి తగులుతుంది. ఆ తాపం నుంచి మనం తప్పించుకోవడం అనేటువంటి కష్టం. సుదర్శన చక్రం వచ్చి మనం టచ్ అవడానికి అంటే ముందే సుదర్శన చక్రం యొక్క తాపం నుంచి తట్టుకోవడమే చాలా కష్టమైపోతుంది అనమాట. అలాంటిది దూర్వాసముని దగ్గరికి సుదర్శన చక్రం వస్తూ ఉంటే అప్పుడు ఆయన విష్ణులోకానికి వెళ్ళాడు, నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాద పద్మాల చెంత మోకరిల్లి మొత్తం శరీరం అంతా కంపిస్తుంది దూర్వాసమునికి. ఆ సమయంలో ఆయన అచ్యుత అనంత జగద్రక్ష భక్త జనాభీష్ట ప్రభు, నేను మహా అపరాధిని, దయచేసి నన్ను రక్షించు విషయాన్ని కోరుకున్నాను. అంటే భగవంతుడు ఆశ్రయాన్ని పొందారు రక్షించమని, వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో చూద్దాం. శేషరత్నం మాతాజీ హరే కృష్ణ ప్రభు అజానతాతే పరమానుభావం అజాననాతే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణాం. కృతం మయాఘం భవతః ప్రియాణాం విదేహితస్యాపచితిం విధాతార్ విదేహితస్యాపచితం విదాతా ముచ్చేతయన్మాం నుదితే నారకోపి. ముచ్చేతయన్నా మృదితే నారకోపి. దేవా విధాత, నీ అనంత శక్తిని ఎరుగక నేను ప్రియతమ భక్తుని యెడ అపరాధమనర్చితిని, దయచేసి నన్ను ఈ ఘోర అపరాధము నుండి రక్షింపుము. నీవు ఏదైనానో చేయగల సమర్థుడవు. ఏలయనగా ఒక వ్యక్తి నరకమునకు పోవలసినను హృదయములో కేవలము నీ పవిత్ర నామమును ఉద్దీపతము చేయటం ద్వారా నీవు అతన్ని ఉద్ధరించగలవు. హరే కృష్ణ ప్రభుజీ. సో దుర్వాసమునికి కూడా జ్ఞానం ఉంది, కాకపోతే ఇందాక చెప్పినట్లు గొప్ప గొప్ప వ్యక్తులు శివుడు, బ్రహ్మ, సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు, నారదులు, తర్వాత కుమారగణం, వీళ్ళందరూ కూడా దుర్వాసమునంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్లే. మరి వాళ్ళు ఏమన్నారు, మేము మాయతో మాయ యొక్క ప్రభావంలో ఉండి భగవంతుడిని తెలుసుకోలేం, భగవంతుడు చాలా శక్తిమంతుడు, అలాంటి భగవంతుని మేము ఎదిరించలేము అని అన్నారు.
అంటే అలాంటి భగవంతుడు మనకి ఏ విధంగా సహాయపడగలరు అనేటువంటి విషయం కూడా దూర్వాసముడికి తెలుసు. అంటే దూర్వాసముడు కూడా తక్కువ శక్తివంతుడేం కాదు. శివుడు తర్వాత నారదుడు వీళ్ళందరికీ ఎంత శక్తి ఉందో దూర్వాసముడికి కూడా అంతే శక్తి ఉంది. కాకపోతే పాపం ప్రాబ్లం ఏమిటంటే ఈయనకి భక్తిలో స్థాయి లేదు. ఈ భక్తి స్థాయిలో ప్రథమ స్థాయిలో ఉన్నటువంటి భక్తుడి స్థాయిలో ఈయన లేరు. నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వ్యక్తి కాబట్టి తనకి భక్తి స్థాయి తక్కువగా ఉంది. అందుకనే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో ఆయన చెప్తున్నాడు, భగవంతుని ఉద్దేశించి, దేవా విధాత, నీ అనంత శక్తిని ఎరుగక నేను నీ ప్రీతమ భక్తుని యెడ అపరాధము నర్చితిని, నేను ఒక వైష్ణవ అపరాధం చేశాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే వైష్ణవ అపరాధం చేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి విషయం నేను తెలుసుకోలేక నేను అపరాధం చేశాను అనేటువంటి విషయం చెప్తున్నాను. కాబట్టి ఈ ఘోరమైనటువంటి అపరాధం నుండి నువ్వే నన్ను రక్షించాలి. ఒక్క నీ నామం పలికినంత మాత్రాన నరకానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తిని కూడా రక్షించేటువంటి నీవు, మరి నేను వచ్చి నీ పాద పద్మాలనే పట్టుకున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను రక్షిస్తావు. నువ్వు అలాంటి వాడు, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఎలా అయినా రక్షించగలవు, నువ్వే నన్ను ఉద్ధరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దూర్వాసముని అడుగుతున్నారు. ఓకే, సునాముఖి ప్రభు శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. అహం భక్త పరాధీనో హ్యస్వస్త హ్యస్వతంత్ర ఇవ ద్విజ. అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ. సాధుభిర్ఘ్రత్స హృదయో భక్తైర్భక్త జన ప్రియ. సాధుభిర్ఘ్రత్స హృదయో భక్తైర్భక్త జన ప్రియ. హరే కృష్ణ ప్రభుజీ, దండస్థానం. హరే కృష్ణ ప్రభుజీ, సినిమాత భగవానుడు బ్రాహ్మణునితో పలికను, నేను పూర్తిగా నా భక్తులకు వశుడనై ఉన్నాను. నిజమునకు నేను అస్వంతత్రుడును అస్వంతత్రుడును. నా భక్తులు పూర్తిగా భౌతిక వాంఛారహితులు కనుక నేను వారి హృదయములలో వసించును. నా భక్తుని మాట ఏలా? నా భక్తునికి భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు. హరే కృష్ణ ప్రభు. భాష్యం శ్రీప్రభుపాద్, జయ శ్రీప్రభుపాద్. బ్రహ్మరుద్రులతో పాటు విశ్వమందలి మహనీయులందరూ పూర్తిగా దేవదేవునికి ఆధీనులయ్యు, కానీ ఆ దేవదేవుడు మాత్రము తన భక్తునికి ఆధీనములో ఉన్నారు. దీనికి కారణమేమిటి? భక్తుడు అన్యాభిలాషతా శూన్యుడు, అనగా అతని హృదయంలో ఎటువంటి భౌతిక వాంఛలు లేవు. శ్రీకృష్ణుని సదా తలపోయుచు శక్తానుసారము ఆ దేవదేవుని సేవించుటియే వారి ఏకైక కోరిక. భక్తుల యొక్క ఈ దివ్యమైన యోగ్యత వలననే భగవానుడు వారి యెడ అమితానుగ్రహము చూపుతున్నాడు. నిజమునకు అతడు ఆ భక్తుల యెడనే కాక వారి భక్తుల యెడను అనుకూలుడై ఉండును. చాడియా వైష్ణవ సేవ నిస్తార పాయిచే సేవ అని శ్రీ నరోత్తమ దాస్ ఠాకూరులు అనేది, అనగా భక్తునికి భక్తుడు కానిదే ఎవడను భావబంధమునకే ముక్తుడు కాజాలుడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు తనను గోపీ భర్తుహు పదకమల యోర్ధ సదాసాను దాస అని వర్ణించియుండరి. మనము నేరుగా కృష్ణుని సేవకులము కాక కృష్ణ సేవకులకు సేవకులము కావాలని ఆయన ఆ విధముగా ఉపదేశించేది. బ్రహ్మ, నారదుడు, వ్యాసుదేవుడు, సుఖదేవ్ గోస్వామి వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష సేవకులు కనుక సద్గోస్వాముల వలె నారదునికి, వ్యాసుదేవునికి, సుఖదేవునికి సేవకుడైన వాడు ఉత్తమ భక్తుడే యగుడు. అందువలన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు యశ్చ ప్రసాదాత్ భగవత్ ప్రసాద అని కీర్తించిరి. గురుదేవుని అత్యంత శ్రద్ధతో సేవించిన భక్తునికి శ్రీకృష్ణుడు మిక్కముగా అనుకూలుడు. భగవద్ ఆదేశములను నేరుగా అనుసరించటకన్నాను భక్త దేశ పాలనము మరింత విలువైనది. హరే కృష్ణ. సో ఎప్పుడైతే దూర్వాసముని భగవంతుడి దగ్గరికి వెళ్ళారో భగవంతుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేశారు, చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమని చెప్పారు అంటే, నేను స్వతంత్రుడని కాదు అనేటువంటి విషయం చెప్పారు. మరి భగవంతుడు స్వతంత్రుడు కాకపోతే ఎవరు స్వతంత్రులు? సమస్త సృష్టిని భగవంతుడే సృష్టించి
ఈ సమస్త సృష్టిలోకి జీవరాశులన్నింటినీ భగవంతుడే పంపించి భగవంతుడు నియామకంలోనే మాయ కూడా ఉండి ఈ మాయ కూడా భగవంతుడు చెప్పినట్లు నడుస్తూ ఉంటే, సమస్త సృష్టి కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారం నడుస్తూ ఉంటే భగవంతుడు ఏమంటున్నారు, నేను స్వతంత్రుణ్ణి కాదు అని అంటున్నారు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. మనం అందరం ఏమనుకుంటున్నాం, మనందరికీ మనందరి ఆలోచన విధానానికి భగవంతుడి మాటకి ఎంత తేడా ఉంది? మనం అందరం ఏమనుకుంటున్నాం, నా అంత గొప్పవాడు లేడు, నా అంత స్వతంత్రుడు లేడు, నేనే అందరికీ యజమానిని, నేను నాకు మిగిలిన వాళ్ళందరూ సేవకులుగా ఉండాలి, ఇంకా సేవకులు కావాలి, ఇంకా సేవకులు కావాలి, అన్ని రకాల సేవలు చేయించుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చేస్తాం. అది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. భగవంతుడు ఏమంటున్నారు, నేను భక్తుల ఆధీనంలో ఉంటాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఎలాంటి భక్తుల ఆధీనంలో ఉంటారు, ఎలాంటి భక్తుల ఆధీనంలో ఉంటాను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పేశారు. నేను భక్తుల ఆధీనంలో ఉంటాను ఎందుకు అంటే ఆ భక్తులకి భౌతికమైనటువంటి కోరికలు ఏమీ లేవు కాబట్టి. ఏ వ్యక్తి అయితే శుద్ధ భక్తుడో, ఏ వ్యక్తికి అయితే ఇక భౌతికమైనటువంటి కోరికలు లేకుండా కేవలం శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే సంతృప్తి పరచాలి అని కోరుకుంటాడో అలాంటి వ్యక్తి యొక్క ఆధీనంలో కృష్ణుడు ఉంటాడు, వైకుంఠంలో ఉండడు. అందుకనే కృష్ణుడు చెప్పాడు, నేను వైకుంఠంలో ఉండను, ఓకే, నేను గర్భగుడిలో కూడా ఉండను, నేను ఎక్కడుంటాను, భక్తుల హృదయంలో ఉంటాను అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం, భక్తులు ఎక్కడుంటే అక్కడే బృందావనం. ఎందుకు మనమందరం బృందావనం వెళ్తాము, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు కాబట్టి, బృందావనానికి అక్కడ ఉన్నటువంటి భక్తుల వల్ల వచ్చినటువంటి విలువ కాబట్టి. అదే భక్తులు ఎక్కడుంటే అక్కడ బృందావనమే అయిపోతుంది, ఎందుకంటే భక్తుల హృదయంలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి. సో నువ్వు నా దగ్గరకు వస్తే లాభం లేదు, నువ్వు నా భక్తుల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. అంటే మనం డైరెక్ట్ గా కృష్ణుడు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. కృష్ణుడు ముందు నా భక్తులకి సేవ చేసి నువ్వు నాకు భక్తుడు అవ్వాలి అని అంటే ముందు నువ్వు నా భక్తులకి భక్తుడు అవ్వాలి, నా దాసుడికి దాసుడు అవ్వాలి. నువ్వు నాకు నా దాసుడు చాలా ఇష్టం, అంతకంటే ఎక్కువ ఇష్టం ఎవరు, నా దాసుడికి దాసుడు. కాబట్టి కృష్ణుడు క్లియర్గా చెప్పేస్తున్నాడు, కృష్ణుడికి తన భక్తులంటే ఇష్టం, తన భక్తులకి భక్తులు అనేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టం. మీరు బాగా ప్రేమిస్తున్నారనుకోండి ఎవరైనా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి ఎవరైనా సేవ చేస్తున్నారనుకోండి, మీరు ఆయన చూస్తే సంతోషపడతారా లేదా? మీరు ప్రేమించే వ్యక్తికి సేవ చేసేటువంటి వ్యక్తి మీద ఇంకా ఎక్కువ ప్రేమను కురిపిస్తారు, ఇంకా ఎక్కువ వరాలు ఇస్తారు. నేను ఇంతగా ప్రేమించే వ్యక్తిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు, చాలా కాపాడుతూ వస్తున్నావు, ఆయన యోగక్షేమాలు చూసుకున్నావు, ఆయనకు అన్ని రకాల సపరచర్యలు చేస్తున్నావు, కాబట్టి నువ్వు అంటే నాకు ఇంకా ఇష్టం అని మనం చెప్తాం. అలానే చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పాడు, నేను కృష్ణ దాసుణ్ణి కాదు, నేను కృష్ణుడికి దాసులైనటువంటి గోపికలకి దాసుణ్ణి అనేటువంటి విషయం చెప్పాడు. దాసులకి దాసులుగా ఉండాలి, దాస దాసాను దాసాను దాసులుగా ఎప్పుడైతే మారతామో, మనకెంతే పైన కృష్ణుడి యొక్క దాసులు ఎంతమంది ఉంటారో అంత దగ్గరగా మనం కృష్ణుడికి చేరుకుంటాం. అది భక్తిలో రహస్యం. కాబట్టి మనం అందరం కూడా గురువుల మాధ్యమం ద్వారా కృష్ణుడిని సేవించాలి, మన ఆచార్యుల మాధ్యమం ద్వారా కృష్ణుడిని సేవించాలి, కృష్ణ భక్తుల మాధ్యమం ద్వారా కృష్ణుడిని సేవించాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, యశ ప్రసాద భగవత్ ప్రసాద, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు, యశ ప్రసాద భగవత్ ప్రసాద అంటే గురుదేవులు స్వీకరిస్తే భగవంతుడు స్వీకరించినట్టే, గురుదేవులు ప్రసన్నమైతే భగవంతుడు ప్రసన్నమైనట్లే. సో గురుదేవుడిని కీర్తిస్తే భగవంతుడిని కీర్తించినట్లే, ఎందుకంటే గురుదేవుడు భగవంతుడికి భక్తుడు, ఆయా భక్తుడిని మనం కీర్తిస్తే మనం భగవంతుని కీర్తించినట్లే, ఎందుకంటే భగవంతుడు అప్పుడే ప్రసన్నమవుతారు. సో అందుకనే మనం ఏ విధంగా అయితే భగవంతుడిని సేవిస్తామో అదే విధంగా అదే భావంలో మనం గురువును కూడా సేవించాలి. గురువును చూసి గురువు వేరు భగవంతుడు వేరు అనేటువంటి భావాన్ని మనం కలిగి ఉండకూడదు. మనందరికీ కృష్ణుడి మీద ప్రేమ, మనందరం కృష్ణుడిని చూడాలి అనుకుంటుంది, కానీ గురుదేవుడిని చూసి గురుదేవుడికి పూజ చేయగలిగినప్పుడు కృష్ణుడిని చూసినట్టే, కృష్ణుడికి పూజ చేసినట్టే, ప్రత్యక్షంగా మన ముందు భగవంతుడు గురువు రూపంలో ఉన్నారు. అలాంటి గురువును వదిలేసి నాకు ఇంకా కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి, నాకు గురువు అవసరం లేదు అని అనుకుంటే కృష్ణుడు దొరకరు మనకి. కాబట్టి భక్తుల యొక్క నిర్దేశంలో ఉన్నటువంటి కృష్ణుడిని పొందాలి అంటే ముందు భక్తుల్ని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. అదే ఉత్తమమైనటువంటి సేవకుడు, అలాంటి ఉత్తమమైనటువంటి సేవకుడికే కృష్ణుడు లభిస్తాడు. సో అదే ఇక్కడ
స్వయంగా భగవానుడు చెప్తున్నారు. ఇంతకుముందు శివుడు మాట్లాడినప్పుడు, బ్రహ్మ మాట్లాడినప్పుడు భగవాను వాచ అనలేదు. ఓకే, శివం వాచ, శంకరవు వాచ, బ్రహ్మవు వాచ అన్నారు. కానీ విష్ణువు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ భగవాను వాచ అని అన్నారు. అది విష్ణువుకి శివుడికి, విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఉన్నటువంటి తేడా. ఓకే, సో వైష్ణవ అపరాధం చేసిన వ్యక్తి భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నా కానీ భగవంతుడు కూడా రక్షించట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, నా భక్తులే నిన్ను రక్షించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఏ వైష్ణవుడి ఎడైతే మనం అపరాధం చేస్తామో ఆ వైష్ణవుడే మనల్ని క్షమించాలి, అప్పుడే మనకి రక్షణ అనేటువంటిది జరుగుతుంది. లేదు అని అంటే రక్షణ అనేటువంటిది లభించదు. సారీ, భక్తి సారీ, రూప గోస్వామి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఆయన ముందు నుంచి చాలా మంది వైష్ణవులు వెళ్తూ ఉన్నారు. ఈయన ధ్యానం చేస్తూ ఈయన కృష్ణలీలల్లోకి వెళ్ళిపోయారు, బృందావనానికి వెళ్ళిపోయారు, కృష్ణలీలల్లో భాగం పంచుకుంటూ ఉన్నారు. కృష్ణుడికి, రాధకి, ఇతర గోపికలకి మధ్య జరుగుతున్నటువంటి లీలల్లో ఈయన కూడా భాగం పంచుకుంటూ ఉన్నారు ఈయన ధ్యానంలో. అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ బృందావన లీలల్లో ఉన్నటువంటి ఆయన ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూనే నవ్వారు, ముఖం మీద నవ్వు కనిపించింది. అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు ఎవరో అఫెండ్ అయిపోయారు, నన్ను చూసి నవ్వారు అని అనుకున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నాడు అని అనుకున్నారు. సో ఎప్పుడైతే ఒక వైష్ణవుడు రూప గోస్వామి గురించి తప్పుగా భావించారో వెంటనే రూప గోస్వామి ధ్యానంలోంచి బయటకు వచ్చేసారు, బృందావన లీలల్లోంచి బయటకు వచ్చేసారు, కృష్ణ లీలల్లోంచి బయటకు వచ్చేసారు. ఏం జరుగుతుంది, నాకెందుకు భగవంతుడి యొక్క లీలల మీద కాన్సన్ట్రేషన్ రావట్లేదు, ఇప్పటిదాకా నేను భగవంతుడి లీలల్లో భాగం పంచుకున్నాను, భగవంతుడి లీలలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో రూప గోస్వామి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి వెంటనే ఒక్కసారిగా బయటకు వచ్చేసారు, మళ్ళీ ధ్యానంలో కూర్చొని మళ్ళీ భగవంతుడిని ధ్యానించి మళ్ళీ నేను కృష్ణలీలల్లో భాగం పంచుకోవాలి అని అనుకున్నా కానీ ఎంతసేపు కళ్ళు మూసుకున్నా కానీ కృష్ణలీలలో, ఎంతసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినా కానీ కృష్ణుడు కనిపించట్లేదు, కృష్ణ లీలలు కనిపించట్లేదు, రాధారాణి గోపికలు కనిపించట్లేదు, ఆ లీలల్లో భాగం పంచుకోలేకపోతున్నారు. సో వెంటనే తనకు అనుమానం వచ్చేసింది, నేను ఏదో వైష్ణవుడికి అపరాధం చేశాను అని అనుకున్నారు. ఏ విధంగా నేను నా వైష్ణవ అపరాధం నుంచి నేను బయటపడాలి, పాపం ఆయన చేసిన అపరాధం వల్ల ఏమిటి అని అంటే తన ముందు నుంచి ఒక వైష్ణవుడు వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆయన నవ్వుతున్నారు అంతే. ఆ నవ్వింది కూడా వైష్ణవుడు ఉద్దేశించి కాదు, జరుగుతున్నటువంటి లీలలో తలుచుకొని లీలల్లో భాగం పంచుకుంటున్నటువంటి ఆయన, ఆయన మనం ఎలా అయితే కళ్ళు కంటూ నవ్వుతూ ఉంటామో అప్పుడప్పుడు ఆ విధంగా ఆయన కూడా నవ్వారు. అయితే ఆయన కొంతమంది సలహా తీసుకున్నారు ఏం చేయాలి ఇప్పుడు నేను అని. అయితే నువ్వు ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయి, ఆ ప్రోగ్రాంలో అందరు వైష్ణవుల్ని పిలువు, పిలిచి అందరికీ భోజనం పెట్టు, ఏ వైష్ణవుడు అయితే నీ నిన్ను ఒక అపరాధిగా భావించాడో ఆ వైష్ణవుడు నువ్వు పిలిచినటువంటి ప్రసాదం తినడానికి నువ్వు పిలిచినప్పుడు రాడు, వైష్ణవ అపరాధం చేసినప్పుడు ఆ వైష్ణవుడు మనం పిలిచిన రాడు. సో ఏ వైష్ణవుడిని పిలిచినప్పుడు నువ్వు రాలేదు అంటే నువ్వు పిలిచిన వైష్ణవులు అందరూ వస్తే వాళ్ళందరూ ఎలా నువ్వు అపరాధం చేసినట్లు కాదు, ఏ వైష్ణవుడు అయితే నువ్వు పిలిచినప్పుడు రాలేదో అలాంటి వైష్ణవుడికి నువ్వు అపరాధం చేసావు, నువ్వు వెళ్ళి ఆయనకు అప్పుడు క్షమాపణ చెప్పు, ఈ వైష్ణవ అపరాధం నుంచి బయటపడతావు అనేటువంటి విషయాన్ని ఆయనకు సలహా ఇస్తే అప్పుడు ఆయన ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఎవరో ఒక వైష్ణవుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ వస్తారు. అసలు నేను ఏం తప్పు చేశాను, నేను ఏం తప్పు చేస్తే ఆయన అపరాధిగా నన్ను భావిస్తున్నారు అనేటువంటి విషయం గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేయలేదు. ఎవరైతే తన పిలిచినటువంటి ఆహ్వానాన్ని మన్నించలేదో ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని క్షమించమని కోరారు. నీ ఎడ నేను చేసినటువంటి అపరాధాన్ని క్షమించు అన్నారు. ఆయన ఏం అపరాధం చేశారో కూడా ఆయనకి తెలియదు పాపం. ఎప్పుడైతే ఆయన క్షమించాడో మళ్ళీ ఆయన కృష్ణలీలల్లో భాగం సాయి స్తోమతాన్ని తిరిగి అనిపించింది. అంటే తెలియక కూడా వైష్ణవులకి కనుక మనం అపరాధం చేస్తే మనకి భక్తిలో పురోగమించలేదు. సో ఈ విధంగా వైష్ణవాపరాధము అనేటువంటిది భగవంతుడు వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తులకి ప్రసన్నం అవ్వరు, ఎప్పటికీ అవ్వరు. నేను 16 మాలలు చేస్తున్నానండి, నేను ఒక వైష్ణవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రం సరిపోదు. వైష్ణవాపరాధం చేసి 40 మాలలు చేసినా 50 మాలలు చేసినా కృష్ణుడు ప్రసన్నం అవ్వరు. కృష్ణుడు ప్రసన్నం అవ్వకుండా మనం 100 మాలలు చేసిన వైష్ణవులకి సేవ చేయాలి, వైష్ణవులకి సేవ చేయాలి, వైష్ణవులకి అక్కడ అపరాధము చేయకూడదు. ఎప్పుడైతే మనం ఈ రెండింటిని గమనిస్తామో అప్పుడు మనం చేసినటువంటి చాంటింగ్, మనం చేసినటువంటి జపం వల్ల కలిగేటువంటి లాభం అనేక రెట్లు ఉంటుంది.
మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనం భగవంతుణ్ణి ఫీల్ అవ్వగలుగుతాం, మనం మన యడ భగవంతుడు కూడా ప్రసన్నం అవుతారు, మన మీద కరుణ చూపిస్తారు భగవంతుడు, మనకి ఇంకా శ్రద్ధ పెరిగేలా చేస్తారు, మనకి ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగేలా చేస్తారు, మనం భక్తిలో ఇంకా పురోగమించేలా చేస్తారు. వైష్ణవాపరాధం చేసి కూర్చున్నాం అనుకోండి, అది చాలా ప్రమాదం. అంటే వైష్ణవుడు మన గురించి తప్పుగా అనుకోకూడదు, బయటికి అనడమే కాదు, ఒక వైష్ణవుడు మన గురించి మనసులో కూడా ఈయన ఇలాంటి వాడు అని అనుకోకూడదు. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఆ విధంగా మన ఆలోచనలు ఉండాలి, ఆ విధంగా మన పనులు ఉండాలి. అప్పుడు మనం భక్తిలో చాలా శీఘ్రంగా పురోగమిస్తాం. భక్తిలో పురోగమించడానికి సీక్రెట్ ఇదే, వైష్ణవ సేవ. వైష్ణవ నింద కాదు, వైష్ణవ సేవ. ఎవరైతే వైష్ణవ సేవ చేస్తారో వాళ్ళు భక్తిలో చాలా త్వరగా పురోగమిస్తారు, ఎందుకంటే భగవంతుడి కరుణ మా మీద ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 66వ శ్లోకం, సత్యవతి మాత. మై నిర్బద్ధ హృదయ సాధవ సమదర్శన. 64 కదా ప్రభుజీ, 64 చెప్పాలి ప్రభుజీ. 64, సారీ సారీ సారీ, ఓకే. నాహమాత్మానమాశాషే మద్భక్తై సాధుభిర్వినా. నాహమాత్మానమాశాషే మద్భక్తై సాధుభిర్వినా. శ్రియం చాత్యంతికి బ్రహ్మన్ ఏషాం గతిరహం పరా. శ్రియం చాత్యంతికి బ్రహ్మన్ ఏషాం గతిరహం పరా. బ్రాహ్మణతమ, ఏ సాధు మహాత్మునకు నేను గతి అయి ఉన్నాను, అట్టి భక్తులు లేనిదే దివ్యానందమును గాని పరమేశ్వరమును గాని నేను అనుభవింపగలను. ప్రభువారి వారి భాష్యము, భగవానుడు ఆత్మనిర్భరుడే అయినను దివ్యానందం అనుభవించటకు అతనికి భక్తుల సహాయము అవసరమగును. ఉదాహరణకు శ్రీకృష్ణుడు స్వయం పూర్ణుడే అయినను దివ్యానంద వృద్ధికి బృందావనం అతనికి గోప బాలురు గోపికలు వంటి భక్తుల సహాయము అవసరమైను. భగవంతుని క్లాదినీ శక్తిని వృద్ధి చేయగలిగిన అట్టి భక్తులు నిక్కంగా ఆ దేవదేవునికి పరమ ప్రియులు. భగవానుడు భక్తుల సాంగత్యమున ఆనందించుటే కాక తాను అనంతుడైనందున భక్తుల సంఖ్యను కూడా అనంతంగా పెంచగలను. ఆ విధముగా అతడు భౌతిక జగత్తులో అవతరించి ఆ భక్తులను, తిరుగుబాటు ధోరణి కలిగిన జీవులను భగవద్ధామ పైనమునకు సమాయత్తం చేయను. తన అనంతుడైన కారణమున భక్తుల సంఖ్యను అనంతముగా చేయగోరినవాడి అతడు తనకు శరణుచ్చమని జీవులను అర్థించను. విశుద్ధ కృష్ణ భక్తుల సంఖ్యను వృద్ధి కావించటకు చేసడు యత్నమే కృష్ణ చైతన్యోద్యమం, అనగా హరినామ సంకీర్తనోద్యమం. దేవతను సంతృప్తి పరచుటకు చేసడు ఈ యత్నంలో సహాయపడే భక్తుడు పరోక్షముగా భగవాను నియంత్రించేవాడు అగుననుట నిశ్చయము నిశ్చయమైన విషయము. శ్రీకృష్ణుడు షడ్వైశ్వర్య పూర్ణుడు అయినను భక్తులు లేనిదే దివ్యానందం అనుభవింపు, కోటీశ్వరుడైన సంతానం లేనిదే మనుషుడు ఆనందం అనుభవించారు. దీనికి ఉదాహరణకు చెప్పవచ్చును, అట్టి ధనవంతుడు సంతానమును దత్తత తీసుకొని ఆనందం పొందగలను. దివ్యానందమునకు సంబంధించిన ఈ విజ్ఞానము గురించి విశుద్ధ భక్తుడు చక్కగా నెరిగి ఉండను. కనుకనే అతడు భగవంతుని దివ్యానందమును వృద్ధి కావించడంలో సదా నిమగ్నుడై ఉండను. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ భగవంతుడు ఒక మాట చెప్తున్నారు, ఓకే. సో ఏమని చెప్తున్నారు అని అంటే, నేను నా భక్తులకి గతిని, అంటే నా భక్తుల యొక్క చరమ లక్ష్యం ఏదైతే ఉందో అది నేను. అంటే నాకంటే ఫైనల్ డెస్టినేషన్ ఇంకొకటి లేదు ఎవరికి. పరమ గమ్యము, పరమ గతి అంటే ఫైనల్గా చేరుకునేటువంటి ప్లేస్ అన్నమాట. అలాంటి నేను, నా భక్తులు లేకపోతే నేను సంతోషం ఉండదు, నాకు ఆనందం ఉండదు. భక్తులు నాతో ఉండాలి, భక్తుల ఆనందంలోనే నా ఆనందం ఉంది. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు తన భక్తులందరినీ తీసుకొచ్చేశారు బృందావనానికి, గోపికలు, చివరికి తన ఆంతరంగిక శక్తి అయినటువంటి ఆ రాధారాణిని కూడా తీసుకొచ్చేశారు. వాళ్ళందరితో కలిసి ఉంటేనే తనకు ఆనందం, వాళ్ళందరితో. అందుకనే తను అన్ని రకాల లీలలు చేశారు. ఓకే, అంటే భగవంతుడు ఐశ్వర్యం చూసుకొని ఆనందపడరు, లేకపోతే తనకున్నటువంటి అందం చూసుకొని ఆనందపడరు, తనకు దివ్యమైనటువంటి ఆనందం భక్తుల వలన కలుగుతుంది. భగవంతుడు అనంతుడు, అనంతుడైనటువంటి భగవంతుడి యొక్క ఆనందం అనంతంగా ఉండాలంటే అనంతమైనటువంటి భక్తులు ఉండాలి, ఒకళ్ళు ఇద్దరు ఉంటే సరిపోరు. అందుకనే భగవంతుడు స్వయంగా భగవద్గీతలో ఏం చెప్తున్నారు, ప్రతి వ్యక్తికి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ భగవంతుడు, నువ్వు నాకు భక్తుడు అవ్వు, నువ్వు నాకు భక్తుడు అవ్వు, నువ్వు నన్ను ఆరాధించు, నువ్వు నన్ను ఆరాధించి నాకు భక్తుడు అవ్వు అనేటువంటి విషయం. ఒక భక్తుడికి భగవంతుడు సేవ చేయడంలో కలిగినటువంటి ఆనందం కంటే వేరే ఆనందం ఉండదు.
అందుకనే భక్తుడు భగవంతుడికి సేవ చేసి ఆనందాన్ని పొందితే భగవంతుడు భక్తుడితోటి సేవలు అందుకోవడం వల్ల ఆనందాన్ని పొందుతాడు. అయితే స్వయంగా భగవంతుడే నేను పొందే ఆనందం కంటే నా భక్తుడు పొందే ఆనందం అనేక రెట్లు అని అనుకుంటున్నారు. ఎందుకంటే సేవను పొందుతున్నటువంటి నాకంటే సేవను ఇస్తున్నటువంటి, సేవను చేస్తున్నటువంటి నా భక్తులు పొందుతున్నటువంటి ఆనందము అనేక రెట్లుగా ఉంది. అసలు ఆనందం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకంటే ఎక్కువ ఆనందం వీళ్ళు ఎలా పొందుతున్నారు, వీళ్ళు పొందే ఆనందాన్ని నేను చూడాలి అనుకుని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే రాధారాణిలాగా అవతరించారు చైతన్య మహాప్రభు. అంటే కృష్ణుడి కంటే ఎక్కువ ఆనందాన్ని రాధారాణి పొందుతున్నారు, తన భక్తులు పొందుతున్నారు. భగవంతుడి యొక్క విరహంలో రాధారాణి పొందినటువంటి భావం కంటే భగవంతుడు రాధారాణి ద్వారా గోపికల ద్వారా పొందుతున్నటువంటి సేవ వలన కలిగినటువంటి ఆనందం కంటే చాలా రెట్లు తక్కువ. అందుకనే ఆయన చైతన్య మహాప్రభులో వచ్చి రాధారాణి యొక్క భావాన్ని తీసుకుని వచ్చి రాధారాణి పొందినటువంటి ఆనందాన్ని పొందాలి అని అనుకున్నారు విరహంలో. అందుకనే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, నా భక్తుల ఆనందం చాలా ఎక్కువ, భక్తులు లేకపోతే నేను ఆనందంగా ఉండలేను, భక్తులే చాలా ఉత్తములు అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణతో చెప్పారు, ఒక ఐశ్వర్యవంతుడు తనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆనందంగా ఉన్నాడు పిల్లలు లేకపోతే, కదండి, పిల్లలు లేకపోతే ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉన్నాడు. ఎవరో ఒకళ్ళని దత్తత తెచ్చుకొని తెచ్చుకుంటాడు, ఎప్పుడు ఆనందం వస్తుంది, తనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకున్నప్పుడు, లేదు అని అంటే నాకు తలకొరువి పెట్టేవాడు లేకపోతే నేను ఉత్తమ గమ్యాన్ని పొందను. మనం మరణించినప్పుడు మనకి తలకొరువి పెట్టకపోతే, మనకు తలకొరువి పెట్టేటువంటి వ్యక్తులు లేకపోతే మన గమ్యము ఏ భూత ప్రేతాలు నివసించేటువంటి లోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పితృదేవతల లోకానికి వెళ్తాం, అంతేకాని భగవద్ధామానికి వెళ్ళం. లేదు అని అంటే మనకి తిరిగి ఇంకొక శరీరం రాదు. కాబట్టి కర్మకాండ అనేటువంటిది చేస్తారు, సంవత్సరీకాలు, తద్దినాలు ఇవన్నీ పెట్టేది. అందుకే ఇవన్నీ పెట్టడానికి మన మన నెక్స్ట్ జనరేషన్ ఉండాలి, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు ఉంటేనే ఇవన్నీ పెడతారు. అందుకనే ఆ పిల్లల కోసం ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఆనందాన్ని పొందరు, ఎవరో ఒకళ్ళని దత్తత తీసుకుని తీసుకుంటారు. సో ఒక ఐశ్వర్యవంతులు ఐశ్వర్యం వల్ల ఆనందాన్ని పొందట్లేదు, పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతున్నారు. అలానే భగవంతుడు కూడా తనకున్నటువంటి షటైశ్వర్య సంపూర్ణుడు అలాంటి భగవంతుడు వాళ్ళ వాటి వలన కలిగినటువంటి ఆనందం ఆయనకి లేదు, ఆయనకి కేవలం భక్తుల వల్ల మాత్రమే ఆనందం విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం అందరం భక్తులమైతే, మనం అందరం ఎంత ఎక్కువ సంఖ్యలో భక్తులమైతే అంత ఎక్కువగా భగవంతుని సంతృప్తి పరచగలం. కాబట్టి మనం అందరం భక్తులు అవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 65వ శ్లోకం. హరేకృష్ణ ప్రచన్న, సారీ, హ్లాదిని శక్తి అంటే వృద్ధి చేయగలంటే భక్తులు అంటే రాధారాణిని తీసుకోవాలి ప్రభుజీ. భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి శక్తి హ్లాదిని శక్తి అంటే భగవంతుడి ఆనందమయ శక్తి. ఓకే, సో మనం అందరం భక్తులు అయితే హ్లాదిని శక్తి పెరిగినట్టు. ఏ ధారాఘార పుత్రాప్త ప్రాణ్ విశుద్ధ భక్తులు ఇహ పరముల యందును భౌతికోన్నతిని కోరిక నా సేవ కొరకు తమ గృహమును, ధారాపుత్రులను, బంధువులను, విత్తమును, చివరికి ప్రాణమునైనను త్యజింతురు. కనుక ఎన్నడైనను వారిని నేనెట్ల విడవగలను? భాష్యము: బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అని శ్రీకృష్ణ భగవానుడు ఆరాధింపబడును అనగా అతడు బ్రాహ్మణుల శ్రేయోభిలాషి, దుర్వాసముని నిక్కముగా గొప్ప బ్రాహ్మణుడే. కాని అభక్తుడైన కారణమున అతడు సమస్తమును భక్తి యోగమున అర్పింప జాలకపోయెను. యోగులు వాస్తవమునకు స్వార్థపరులై యుందురు. దీనికి నిదర్శనమేమనగా అంబరీషుని వధించుటకు దుర్వాసుడు కృత్యను సృష్టించినప్పుడు ఆ రాజు తన స్థానమందే నిలిచియుండి పూర్తిగా భగవంతుని ఆశ్రయించి భగవద్ధ్యానములో మునిగెను. కాని భగవత్ సంకల్పముచే సుదర్శన చక్రము వెంటబడినప్పుడు దుర్వాసునుడు మిగులు కలత చెందినవాడై విశ్వమంతటను పరుగుదీసి ఏదో ఒక మూల తలదాచుకునిన యత్నించెను. చివరకు అతడు ప్రాణభయంతో బ్రహ్మ రుద్రహాదులను, అంత్యమున దేవదేవుణ్ణి ఆశ్రయించెను. తన దేహమునందు మిక్కిలి ఇష్టము కలిగిన అతడు
ఒక వైష్ణవుణ్ణి వధింపగోరెను. అనగా అతని బుద్ధి సరిగా లేదు. అట్టి బుద్ధిహీనుడు ఎట్లా భగవంతునిచే ఉత్తరింపబడును? తన సేన కొరకు, తన సేవ కొరకు సమస్తమును త్యాగమునర్చిన భక్తులను భగవానుడు తప్పక రక్షించును. గృహము, దారాపుత్రులు, స్నేహము, సంగము, ప్రేమ, దారాగార పుత్రాప్త మున్నగు వాని యందు ఆసక్తిని కలిగియుండుట భగవద్ధానాగ్రహం ఆసక్తిని కలిగి ఉండుట భగవద్ధనుగ్రహంను బడియుటకు మార్గము కాదనుట. ఈ శ్లోకం నందలి మరి ఒక అంశము, భౌతిక సౌఖ్యము కొరకు గృహాసక్తుడైన వాడు విశుద్ధ భక్తుడు కాజాలడు. ఒక్కొక్కప్పుడు విశుద్ధ భక్తునికి గృహధారాపుత్రాదుల యందు అనురక్తి, అదే సమయమున శక్త్యానుసారము భగవంతుని సేవించవలనని కోరిక రెండును ఉండవచ్చును. అటువంటి భక్తునికి భగవానుడు ప్రత్యేకమగు ఏర్పాటుతో నిత్యాసక్తి విషయములను అరించిన వాడై అతనిని గృహధారాపుత్ర బంధువాదుల ఆసక్తి నుండి దూరము చేయును. భగవద్ధామమును చేర్చుటకు భక్తుని ఎడ చూపేడి విశేష కరుణ ఇదియే. హరే కృష్ణ. యాక్చువల్గా శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఇంకా భగవాన్ డిక్లేర్ చేసేసారు శుద్ధ భక్తులు ఏ స్థాయిలో ఉంటారు అనేటువంటి విషయం. ఇప్పటికి వాళ్ళకి భౌతికమైనటువంటి అటాచ్మెంట్ ఏది ఉండదు, బంధుమిత్రుల అటాచ్మెంట్ కూడా ఉండదు. ఓకే, మనకి తనకు ఉన్నటువంటి విత్తము అంటే తను పొందుతున్నటువంటి జీతం కూడా వదిలేసుకుంటాడు. తను పొందుతున్నటువంటి ప్రతిదీ అంటే వదిలేసుకోవడం అంటే వదిలేసుకోవడం కాదు, భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తాడు. తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యము, శక్తి, సామర్థ్యము, బంధుమిత్రులను కూడా చివరికి తనకి భగవత్ సేవలోనే ఉపయోగించగలిగితే అలాంటి వ్యక్తి శుద్ధ భక్తుడు. అంటే తన భార్యని, తన పిల్లలను కూడా భగవత్ సేవలో ఉపయోగించాలి. ఎప్పుడైతే అలా చేస్తాడో అలాంటి భక్తుణ్ణి భగవంతుడు ఎప్పటికీ వదిలిపెట్టరు. భగవంతుడి యొక్క రక్షణ నిరంతరం ఆ వ్యక్తికి ఉంటాయి. మనం అనుకుంటాము వీడు సన్యాసి అయిపోయాడు, వీడు అన్నీ వదిలేశాడు, వీడు ఇంకేం ఆనందపడతాడు, వీడేం సంతోషపడతాడు అనుకుంటాం. కానీ సమస్త సంతోషాలకి నిలయమైనటువంటి భగవానుడే ఆయనకి అండగా ఉన్నప్పుడు ఆయన పొందేటువంటి సంతోషం కంటే ఇంకెవరికి ఎక్కువ ఉండదు. ఏ వ్యక్తి అయితే భౌతికమైనటువంటి ఐశ్వర్యం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుందో, ఏ వ్యక్తికి అయితే భౌతికమైనటువంటి బంధాల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుందో, అలాంటి వ్యక్తికి ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని, ఆ బంధాలని భగవంతుడు తొలగిస్తారు. ఎందుకంటే ఆ ఐశ్వర్యము, ఆ బలగము, ఆ బంధాలు ఆ వ్యక్తిని భగవంతుడి దగ్గరికి రాకుండా చేస్తున్నాయి. కాబట్టి భగవంతుడు మన మీద కరుణ చూపించి వాటిని తీసేస్తే అప్పుడు మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాము. కాబట్టి మనకున్న ఏ బంధమైనా సరే మనల్ని భగవంతుడి దగ్గరికి చేరేటువంటి మార్గంలో ఒక అడుగు ముందుకేస్తుంటే దాన్ని ఆపేలా ఉండకూడదు. అది ఆపేలా ఉంది అని అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదు. భగవంతుడు మీ మీద కరుణ చూపించి మీకు ఆ అడ్డాలను తొలగిస్తూ ఉంటారు. కాబట్టి భౌతికమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి వ్యక్తులు ఎవరూ ఉండరు. భార్యకి భర్త వల్ల, భర్తకి భార్య వలన, పిల్లల వలన, కుటుంబం వలన, సమాజం వలన, మనకున్నటువంటి బాధ్యతల వలన అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనందరికీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆధ్యాత్మికంగా ఒక అడుగు వెనకేయడము అనేటువంటిది ఏదైతే ఉందో అప్పుడు మనకు ఉన్నటువంటి వాటిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే అవన్నీ మనకు అడ్డం కాబట్టి. ఒక నిజస్థితి ఏదైతే ఉందో, మన జీవుడికి నిజస్థితి ఏదైతే ఉందో, ఆ నిజస్థితిని పొందడానికి జీవుడు నిరంతరము పరితపిస్తూ ఉంటాడు కోరిక అది. సో అలాంటప్పుడు ఆ జీవుడికి సుఖాన్ని కలిగించడం కోసం, ఆనందాన్ని కలిగించడం కోసం భగవంతుడు కూడా అలానే చేస్తారు, వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటారు. కాబట్టి మనందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చడం కోసం భగవంతుడు కూడా అవతారాలు తీసుకుని మరీ లీలలు చేస్తూ ఉంటారు మన కోసం. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ఇది తెలుసుకున్నప్పుడు శుద్ధ వైష్ణవులుగా, శుద్ధ భక్తులుగా మారతాం. అయితే దూర్వాసమునికి ఈ సత్యం తెలియలేదు. దూర్వాసమునికి ఇది తెలియలేదు కాబట్టి శుద్ధ భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి ఏ స్థాయిలో ఉన్నాడో, తనకున్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా లెక్క చేయలేనటువంటి పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి, 60,000 కోట్ల గోవుల్ని ఒకరోజు దానం చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క ఐశ్వర్యం ఎంత ఉంటుందండి? అంతటితో ఆయన ఆస్తి తరిగిపోతుందా? ఒక్కొక్క ఆవుకి ఉన్నటువంటి 2 కొమ్ములకి బంగారు తొడుగులు ఉన్నాయి, ఎంత ఐశ్వర్యం ఉండాలి ఆయనకి? అంత ఐశ్వర్యం ఉన్నటువంటి అంబరీషుడు ఐశ్వర్య మదంలో లేరు.
అందుకనే భగవంతుడు ఇంకా ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు. ఈరోజు 60 కోట్లు చేసావు కదా, రేపు 120 కోట్లు చెయ్యి. చెయ్యడానికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఐశ్వర్యాన్ని భగవంతుడు ఆయనకి ఇస్తున్నారు. కాబట్టి భగవంతుడికి అర్పించడానికి మనం ఒకసారి కూడా వెనక ఆలోచన చేయకూడదు. ఇద్దామా వద్దా, చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలు చేయకూడదు. అలా చేసాం అనుకోండి, భగవంతుడికి వీడికి ఎంత శ్రద్ధ ఉంది వీడికి అని అనుకుంటారు. ఇంక శ్రద్ధే లేదు ఇలాంటి వ్యక్తికి, నేనేం చెయ్యాలి అని అనుకుంటారు. కాబట్టి మనం ఎంత ఇస్తే భగవంతుడు అంత ఎక్కువగా ఇస్తారు. చూడండి, సుధాముడు ఒక పిడి కూడా అడుగులే ఇచ్చాడు. సుధాముడికి ఎంత ఇచ్చాడు? సుధాముడు లెక్కించుకోలేని అంత ఇచ్చాడు. అంటే మన మనం మనం ఇచ్చేటువంటి దానిలో ఎంత శాతం ఇస్తున్నాం, మనం ఇచ్చేటువంటి దాంట్లో ఎంత మనసుతో ఇస్తున్నాము అనేటువంటిది కూడా తేడా ఉంటుంది. సో మనం ఏ స్థాయిలో ఇస్తామో ఆ స్థాయిలోనే కృష్ణుడు మనకి ఇస్తాడు. సుధాముడు ఏది ఆశించి ఇవ్వలేదు. నా ప్రాబ్లం ఇది, నేను నీకు అటుకులు పెడుతున్నాను, నా ప్రాబ్లం తీర్చు అని అనలేదు సుధాముడు. ప్రేమతో ఇచ్చాడు. సో అది అంటే భక్తిలో స్థాయిని బట్టి కృష్ణుడు మనకు కూడా అలానే రెసిప్రికేట్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా అంబరీషుడిలా ఉండాలి. అంబరీషుడు తనకున్నది ఏ విధంగా అయితే కృష్ణ సేవలో ఉపయోగిస్తున్నాడో అలా మనం ఉపయోగించినప్పుడు అంబరీషుడికి ఎలా అయితే ఐశ్వర్యం పెరుగుతూ ఉందో ఆ విధంగానే మన ఐశ్వర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి అంబరీషుడు స్థాయిలో ఇక్కడ దూర్వాసముని లేడు. కాబట్టి దూర్వాసముని అలాంటి అంబరీషుడి కంటే నేను గొప్పవాణ్ణి అని అనుకున్నాడు. అందుకనే అలాంటి అంబరీషుని చంపాలి అని అనుకున్నాడు. ఒక ఒక కృత్యని సృష్టించేశాడు. కృత్య అంటే ఒక అగ్ని రాక్షసుడు. ఓకే, అలాంటి రాక్షసుని సృష్టించి అంబరీషుని చంపేయాలి అని అనుకున్నాడు. అందుకని ఇప్పుడు భగవంతుడు కూడా ఆయన్ని రక్షించలేడు. నెక్స్ట్ 66వ శ్లోకం బిల్లవాణి మాతాజీ. హరే కృష్ణ. మై నిర్బద్ధ హృదయ సాధవ సమదర్శన. మై నిర్బుద్ధ హృదయ సాధవ సమదర్శనాః. వశే కుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియః సత్పతిం యదా. వశే కుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియః సత్పతిం యదా. పతివ్రతయగు స్త్రీ సేవ ద్వారా మంచివాడను, మంచివాడగు భర్తను వశము చేసుకున్నట్లుగా సమదర్శులు హృదయమున నాయందే పూర్తిగా అనురక్తులైన వారు నగు విశుద్ధ భక్తులు నన్ను వశము చేసుకుందురు. ప్రభుపాదుల వారి భాష. ఈ శ్లోకమున సమదర్శన అను పదము ప్రధానమైనది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నచోషతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు అని భగవద్గీత 18.54 యందు ధృవపరచబడినట్లు వాస్తవమునకు విశుద్ధ భక్తుడే సమదర్శి అయి ఉండును. మనుజుడు విశుద్ధ భక్తుడు అయినప్పుడే విశ్వజనని భ్రాతృత్వం సాధ్యపడును. పండితాహ సమదర్శన. విశుద్ధ భక్తుడు తన స్థితిని, భగవంతుని స్థితిని, జీవుని భగవంతునికి గల సంబంధమును ఎరిగి ఉన్నందున నిజముగా పండితుడై ఉండును. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడైన సహజముగానే ముక్తుడగును. బ్రహ్మభూత అందువలన అతడు సర్వులను ఆధ్యాత్మిక స్థాయిలో గాంచును. సకల జీవుల సుఖ దుఃఖములను అతడు తెలుసుకొన కలుగును. తనకేది సుఖమో ఇతరులకు కూడా అది సుఖమనియు, తనకేది దుఃఖమో ఇతరులకు కూడా అది దుఃఖమనియు అతడు ఎరుగును. అందువలన ఎల్లరి ఎడ అతడు దయామయుడై ఉండును. దీనిని గురించి భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. శోచే తతో విముఖ చేతన ఇంద్రియార్థ మయా సుఖాయ వరముద్వహతో విమూఢాన్. అంటే భాగవతము 7.9.43లో భగవంతుని ఎడ అనురక్తికి అనురక్తి లేని కారణముననే జనులు సాంసారిక క్లేశమును అనుభవించరు. కనుక జన సామాన్యమును కృష్ణ భక్తి భావన స్థితికి ఉద్ధరించుటయే విశుద్ధ భక్తుని ముఖ్య కార్యమై ఉండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా భగవంతుడు భక్తుడి యొక్క మహిమలని ఇక్కడ కీర్తిస్తున్నారు. భక్తుడు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుణ్ణి భక్తులు కీర్తిస్తే భగవంతుడు భక్తులని కీర్తిస్తావు ఈ విధంగా. సో భక్తుడు ఎంత పవిత్రమైనటువంటి వాడంట, పతివ్రత అయినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే తన భర్తని ఆకర్షిస్తుందో, భర్త 24 గంటలు పతివ్రత స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది కొత్తగా పెళ్ళైనప్పుడైతే ఇంకా ఎక్కువ. ఓకే, ఎక్కడున్నా కానీ స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా
నేను కూడా నా భక్తుల గురించి ఆలోచిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే నా భక్తులు నన్ను అలా ఆకర్షిస్తారు. కాబట్టి అలాంటి శుద్ధ భక్తులు హృదయంలోనే నేను ఎప్పుడు కూడా ఉంటాను. అలాంటి శుద్ధ భక్తులు పూర్తిగా నన్ను వశం చేసేసుకుని ఉన్నారు. సో అంటే భగవంతుణ్ణి బంధించగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేవలం భక్తుడే. భగవంతుడు ఎవరినైనా బంధించగలరు. హస్తినాపురానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి దుర్యోధనుడు బంధించగలిగాడా? కృష్ణుణ్ణి పెద్ద పెద్ద మోకులు తీసుకొచ్చారు, పెద్ద పెద్ద గొలుసులు తీసుకొచ్చారు, కానీ భగవంతుని బంధించలేకపోయారు. మరి దుర్యోధనుడు ఏమైనా ఒంటరిగా ప్రయత్నం చేశాడా? వందల మంది వేల మంది సైనికులను పిలిచి మొయ్యలేనంత తాడును తీసుకొచ్చి మొయ్యలేనంత తాడుతోటి అందరినీ మోపించి కృష్ణుని కట్టేయాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు, బంధించాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు. బంధించగలిగాడా దుర్యోధనుడు? బంధించలేకపోయాడు. కానీ ఒక చిన్న తాడు తీసుకొని యశోద మాత చాలా ఈజీగా కృష్ణుడిని రోటికేసి బంధించేసి, మరి ఎలా సాధ్యమైంది? కృష్ణుడి శక్తి తగ్గిపోయిందా? అది కృష్ణుడి శక్తి గురించి కాదు అక్కడ, అది అవతల వాడి యొక్క భక్తి స్థాయి గురించి. ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళు కృష్ణుని వశం చేసుకోగలుగుతారు. అసురులు చేసుకోలేరు, కేవలం భక్తులు మాత్రమే చేసుకోగలరు. అదే విషయం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. సో అలాంటి భక్తులని గ్లోరిఫై చేస్తూ ఏమంటున్నారు అని అంటే, పరదుఃఖి దుఃఖి, అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి దుఃఖించేటువంటి వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి ఆనందపడేటువంటి వాడు వైష్ణవుడు కాదు. వాడికి ఇలా జరిగిందా, మంచి జరిగింది, వాడికి ఇలా అయిందా, చాలా గొప్పగా జరిగింది, వాడికి అలానే జరగాలి అనుకునేవాడు వైష్ణవుడు కాదు. అయ్యో పాపం వాడికి అలా జరిగిందా అని అనుకునేవాడు వైష్ణవుడు. అందుకనే ఒక వైష్ణవుడు ఏం చేస్తాడు అని అంటే, భౌతికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, వీళ్ళందరికీ కూడా జ్ఞానం లేకపోవడం వలన, వీళ్ళందరూ కూడా భగవంతుని ఆశ్రయించకపోవడం వలన వీళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు ఈ దుఃఖాలయమైనటువంటి భౌతిక విశ్వంలో. వీళ్ళందరికీ ఏ విధంగా అయినా సరే భక్తినివ్వాలి, వీళ్ళందరికీ ఏ విధంగా అయినా సరే భక్తిని పరిచయం చేసి భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. అప్పుడు వీళ్ళు పొందుతున్నటువంటి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక కష్టాల నుంచి వీళ్ళని విముక్తులు చేయవచ్చు అనేటువంటి ఆలోచనలో అందరినీ భక్తులు చేయడం కోసం వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా వాళ్ళందరికీ కూడా భగవద్ విజ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది వైష్ణవుడు చేసేటువంటి, అంటే తను భక్తులు అవ్వడం కాదు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ భక్తులుగా మార్చడం ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి వైష్ణవులు. ఒకవేళ మనకి శక్తి లేదండి, మనకు మాటలు రావండి, నేను చెప్పలేనండి, నేను చెప్తే ఎవరు మారరండి అని అనుకున్నప్పుడు అలా చేసేటువంటి వాళ్ళకి సహాయం చేయడం కూడా మనము వాళ్ళు పొందేటువంటి లాభం కంటే ఎక్కువ పొందొచ్చు. సో ఎవరైనా ప్రచారం చేస్తుంటే ఆ ప్రచారం చేసేటువంటి వ్యక్తికి ఏ విధంగా మనం సహాయం చేయొచ్చు? సో ఆయనకి ఏం సహాయం కావాలి? సో ఆయన చేసేటువంటి సేవలో నేను ఎలా భాగం పంచుకోవాలి అని ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు మనము కూడా వాళ్ళు పొందినటువంటి, ప్రచారం చేయడం వల్ల ప్రచారం చేసేటువంటి వ్యక్తి పొందేటువంటి లాభం ఎంత ఉంటుందో అంతే లాభాన్ని మనం కూడా పొందవచ్చు. సో ప్రభుపాదులు వారు యాక్చువల్గా ఉత్తమ శ్రేణి భక్తులు. ఉత్తమ శ్రేణి భక్తులు ఎవరిని చూసినా కానీ గొప్పవాళ్ళు అని అనుకుంటాడు, నాకంటే అందరూ గొప్పవాళ్ళు అనుకుంటాడు. కానీ ఉత్తమ శ్రేణి భక్తి నుంచి ద్వితీయ శ్రేణి భక్తికి రాకపోతే మనం ప్రచారం చేయలేము. అందరినీ చూసి అయ్యో పాపం వీడికి ఇలా అయిపోయింది, వీడు సరైన పరిస్థితుల్లో లేడు అనుకోగలిగినటువంటి స్థితి ఉత్తమ శ్రేణి భక్తుడికి ఉండదు. కానీ ప్రభుపాద ఉత్తమ శ్రేణి భక్తుడు అయినప్పటికీ మెట్టు దిగి అందరినీ ఉద్ధరించాలి అని ఎందుకు అనుకున్నారు అని అంటే, అది నిజమైనటువంటి వైష్ణవుడికి ఉండేటువంటి లక్షణం, కృష్ణుడు చెప్తున్నటువంటి భక్తుడికి ఉండేటువంటి లక్షణం. అంటే భగవంతుడు ఉత్తమ శ్రేణి భక్తుడి కంటే కూడా ప్రచారం చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులని ప్రేమిస్తారు, అలాంటి భక్తులు ఆయనకి ఇష్టం. శుద్ధ భక్త స్థాయి అంటే అది. కాబట్టి నా భక్తి నేను చేసుకుంటాను ఏకాంత భక్తి అంటే భగవంతుడు ప్రసన్నమవరు, నిర్జన భజన భగవంతుడు యాక్సెప్ట్ చేయరు. సత్సంగం చేయాలి మనం అందరం. సత్సంగం అంటే సజ్జనుల సాంగత్యంలో ఉండి చేసేటువంటి భగవంతుడికి కీర్తన. నిర్జన భజన అంటే ఎవరూ లేరు, నేను ఒక్కడనే చేసుకుంటాను కీర్తన అని అంటే దాని వైపు కృష్ణుడు చూడరు. కాబట్టి నలుగురితో కలిసి సంకీర్తన చేయాలి, నలుగురితో కలిసి భగవద్గీత భాగవత పారాయణం చేయాలి. మనందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, మనందరి దగ్గర భాగవతం బుక్స్ ఉన్నాయి, మనందరం ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు.
ఎవరికి వాళ్ళు పుస్తకాలు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. కానీ అలా చేసిన దానికంటే ఇలా నిత్యం భాగవత సేవయ గ్రూపులో ఉండి 10 మంది భక్తుల సమూహంలో కూర్చొని 10 మంది భక్తులతో పాటుగా కనుక మనం కనుక భాగవతాన్ని చదివితే అప్పుడు భగవంతుడు వచ్చి కూర్చుంటారు. సో యమధర్మరాజు విదురుడుగా ఎందుకు వచ్చారు? కేవలం భాగవతం వినడానికి వచ్చారు. అది కూడా ఫస్ట్ 3 స్కందాలు వినడానికి వచ్చారు. 3 స్కందాలు భాగవతం వినడానికి యమధర్మరాజు ఒక జన్మ తీసుకుని వీరుడుగా పుట్టడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటిది మన అదృష్టం కొద్ది, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ జన్మలో ఏ భక్తుడికి సేవ చేసామో మనకు తెలియదు. ప్రతిరోజు కూర్చొని మనం భాగవతం చదువుకునేటువంటి అవకాశం మనకు దొరికింది. యమధర్మరాజుకు దొరకలేదు, అది మనకంటే గొప్ప భక్తుడు. సో కాబట్టి ఈ విధంగా మనం భాగవత ప్రవచనం, భాగవత పఠనం చేయడానికి ఎన్నో జన్మల పుణ్యం కారణంగా మనం అందరం కూడా ఇది వినగలుగుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా అంబరీషుల్లాగా, మనం అందరం కూడా సాధ్యమైనంతగా మనం మనకున్నటువంటి ఇంద్రియాలతోటి, మనకున్నటువంటి సామర్థ్యంతో, మనకున్నటువంటి ఐశ్వర్యంతో ఏ విధంగా కృష్ణ భక్తిని ఉద్ధరించడం, కృష్ణ భక్తి స్థాయికి అందరినీ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలో, అది చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇంతటితో ఆపుదాం. ఇంకా భగవంతుడు భక్తుల గురించి ఏ విధంగా మహిమలను కీర్తిస్తున్నారు అనేటువంటి విషయం ఇంకా 2-3 శ్లోకాల్లో కంటిన్యూ అవుతుంది. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్గా. హరే కృష్ణ ప్రభుజీ, వైష్ణవులకు సేవ అంటే ఎలాగ చేయాలి ప్రభుజీ? వైష్ణవులకి సేవ అంటే వైష్ణవులు చూసినప్పుడు దండవత్ ప్రణామం. వైష్ణవులకి ఎలాంటి అవసరం ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా ప్రచారం చేస్తున్నారు, ఓకే, వైష్ణవులు ప్రచారం చేస్తారు, వైష్ణవులందరూ కూడా ఇతరులని భక్తులుగా మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనవంతుగా ఏం చేయగలం? ఇప్పుడు మేము ఒక సెంటర్ నడుపుతున్నాం. సెంటర్ నడుపుతుంటే సెంటర్లో చాలా మంది భక్తులు వస్తారు, వాళ్ళందరూ కూర్చుంటారు. ఏ విధంగా వాళ్ళందరికీ సేవ చేయాలి? ఇప్పుడు మనం వెళ్ళడం, ప్రసాదం తీసుకోవడం రావడం కాదు, మనం ప్రసాదం వడ్డించామనుకోండి, అది వైష్ణవులకి సేవ చేసినట్లు అవుతుంది. లేదంటే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలి? వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గిన్నెలు క్లీన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా క్లీన్ చేయడం, ఫ్లోర్ క్లీన్ చేయడం, అక్కడ ఉన్న చేపలు ఎత్తేయడం, ఈ విధంగా సేవ చేయొచ్చు. లేదంటే పూలు తీసుకెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే ప్రసాదానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లేదంటే ఒక సెంటర్ రన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఓకే, అలాంటి ఖర్చులో మనం కూడా ఏదైనా విరాళం ఇవ్వచ్చు. ఇది కూడా వైష్ణవులకి చేసేటువంటి సేవే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సాధ్యమైనంత, మనకి తోచినంత, మనకి తెలిసినంత ఏ విధంగా వైష్ణవులకి సేవ చేయాలి. అందుకని మనం ఎన్ని దానాలు ధర్మాలు చేసినా కానీ రానటువంటి పుణ్యము ఒక వైష్ణవుడికి భోజనం పెడితే వస్తుంది. ప్రభుజీ, ఇక్కడ వైష్ణవులు అంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ కిందే వస్తారా? లేకపోతే బ్రాహ్మణులు కాదు, భగవంతుడి భక్తులు వైష్ణవులు. ఓకే ఓకే, అదే ఓకే, భగవంతుడి భక్తులు వైష్ణవులు. బ్రాహ్మణులు అందరూ భక్తులు అవ్వాలనేవి లేదు. అందుకనే ప్రభుజీ, అది సో అందుకనే మీరు ఏదైనా శుభకార్యాల్లో మీరు ఏం చేస్తారు, బ్రాహ్మణులు పిలిచి తర్పణ ఇస్తుంటారు. ఎందుకు ఇస్తారు? ఒకప్పుడు బ్రాహ్మణులు అంటే భక్తులే, కానీ ఇప్పుడు అలాంటి బ్రాహ్మణులు లేరు. వృత్తి అయిపోయింది, బ్రాహ్మణత్వం అనేది ఒక వృత్తి అయిపోయింది. సో కాబట్టి మనము ఒక శుద్ధ భక్తుడిని చూసి ఆయనకు ఒక పంచ, ఆయనకు ఒక ఏమంటారు షర్టు ఇచ్చినాం అనుకోండి, ఒక కండువా ఇచ్చినాం అనుకోండి, అది చాలా ఉత్తమమైనటువంటి దానం అవుతుంది. ఓకే, వస్త్రదానం లేకపోతే అన్నదానం ఏదైనా చేయొచ్చు. ఒక వైష్ణవుడికి భోజనం పెట్టాము అని అంటే అది చాలా చాలా ఉత్తమమైనటువంటి స్థితి. అందుకనే వైష్ణవుడికి పెట్టేటువంటి టెంపుల్స్ మనం డొనేట్ చేస్తే ఏమవుతుందంటే టెంపుల్స్ వైష్ణవులకి దానం చేస్తారు. ఓకే మాతాజీ, సో వైష్ణవులు ఇప్పుడు ప్రతి ఆదివారం మనం టెంపుల్కి వెళ్ళి చూడండి, 100 మంది 1000 మందిలో వచ్చి భోజనాలు ప్రసాదం తినిపోతుంటారు. టెంపుల్కి ఎంత ఖర్చు అవుతుంది? మనం ఒక ఫంక్షన్ చేసుకున్నాము, ఒక పెళ్లి చేసేవాడు, ఒక వివాహం చేస్తుంటే మనం ఎంతమందిని పిలుస్తాం? మాక్సిమం 1000 మందిని పిలుస్తాం. ఎంతమంది వస్తారు ఒక వివాహానికి? ఒక వివాహానికి మహా వస్తే 500 మంది 1000 మంది వస్తారు, 500 నుంచి 1000 మంది మధ్యలో వస్తారు. కానీ దానికి భోజనాలకి ఎంత ఖర్చు పెడతాం మనం? భోజనాలకి 7-8 లక్షలు 10 లక్షలు. దాన్ని మనం ఏమనుకుంటాం, అమ్మో ఇంత ఖర్చు ఆ భోజనానికి అని అనుకుంటాం. అది కూడా లైఫ్ లో ఒకసారి పెట్టే ఖర్చు. మరి మనం మందిరానికి వెళ్ళి చూస్తే ప్రతిరోజు 1000 మంది తింటారు,
వారం వారం 1000 మంది తింటారు. 2000 నిన్న గౌర పౌర్ణమి రోజు కనీసంగా 3000 మంది వచ్చారు. నేను వీడియో తీసి పంపించాను, చూసారా ఎంత దూరం చూసినా కానీ భక్తులు కనిపిస్తూనే ఉన్నారు. నిత్యం భాగవత సేవలో నేను ఒక గ్రూప్ లో వీడియో పెట్టాను, నేను ఎంతమంది వచ్చారు గౌర పౌర్ణమి రోజు ప్రసాదాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అది ప్రతి వారం. సో టెంపుల్స్ కూడా చాలా ఖర్చు అవుతుంది మాతాజీ. సో అలాంటి వాళ్ళందరికీ భోజనం కనుక మనం పెట్టగలిగితే మనం ఎంత వైష్ణవ సేవ చేసినట్లే కదా. సో మనం అంతు సహాయం మనం చేయాలి టెంపుల్స్ కి. సో టెంపుల్స్ కి విరాళం ఇవ్వడము అనేటువంటిది మనం చేసేటువంటి అన్ని దానాల కంటే కూడా ఉత్తమమైనటువంటి దానం. ఓకే, ఉత్తమమైనటువంటి సేవ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. మీకోసమే మేము నిన్న మాట్లాడాము. అందరం మనం అందరం హనుమాన్ జీవన్ దాస్ ప్రభుజీ గురించి ఒక్కసారి మనం హరే కృష్ణ ప్రార్థన చేద్దాం. ఆయనకి పాపం కాళ్ళకి నీరు వచ్చిందంట, తను హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో మనం ఆయన కోసం మనం ఈ రోజు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రంతో ఆయన కోసం ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ.